చెప్పండి ఏం జరిగిందో, నా వాచ్ తెగిపోయింది. అంతే కదా, ఇంత చిన్న విషయానికా? మనం కొత్త వాచ్ కొనుక్కుందాం. కానీ నాకు ఈ వాచే కావాలి, నాకు ఈ వాచ్ అంటే చాలా ఇష్టం. నీకు నీ కొత్త వాచ్ కూడా నచ్చుతుంది. పదండి, నేను మీకు కథ చెబుతాను. ఈ కథ చాలా బాగుంటుంది. స్టోరీ టైమ్. కొంతకాలం క్రితం ఒక బంబుల్ బీ ఒక ఇంట్లోకి ప్రవేశించింది. ఈ ఇల్లు ఎంత పెద్దగా ఉందో. ఆగు, అదేంటసలు? నేనెప్పుడూ ఇలాంటి పువ్వును చూడనే లేదు. ఇది భలే బాగుంది. నేను నిర్ణయించుకున్నాను, నేను ఈ అందమైన పువ్వుని నా ఇల్లుగా మార్చుకుంటాను. అలా ఆ బంబుల్ బీ ఆ బటర్ కప్ని తన ఇంటిగా మార్చుకుంది. అది పసుపు లైట్లో నివసించేది, ఆ ఇంటిని అందంగా అలంకరించుకునేది, మృదువైన పూరేకుల మీదే పడుకునేది. కాని ఏది శాశ్వతంగా ఉండదు కదా, ఉంటుందా? అయ్యో లేదు, నా అందమైన ఇంటికి అసలు ఏం జరుగుతుంది? అబ్బా, ఈ పువ్వులు వాడిపోయాయి, వీటిని డస్ట్బిన్ లో పడేసే టైం వచ్చింది. ఇక నా ఇల్లు పోయింది. ఆ మరుసటి రోజు నుంచి బంబుల్ బీ చాలా దిగులుగా ఉండటం మొదలుపెట్టింది. అది తన ఇంటి మీద ఎంత మక్కువ పెంచుకుందంటే అది ఆ ఇంటి నుంచి ఇంకెక్కడికి వెళ్లాలనుకోలేదు. నువ్వు ఎక్కడున్నావా? నువ్వు రోజంతా అసలు ఎక్కడున్నావు? అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, పదే వెళ్దాం. అయ్యో, చూస్తుంటే నువ్వేదో పోగొట్టుకున్నట్టున్నావు. నీకెందుకు? నువ్వు వెళ్ళు. ఏం పర్వాలేదు, నువ్వేమైనా పోగొట్టుకునుంటే నీకు దానికంటే పెద్దది ఇంకా మంచిది ఖచ్చితంగా దొరుకుతుంది. అసలు తనకేం తెలుసు, నాకు మళ్ళీ నా ఇల్లు తిరిగి రాదు. ఓ, అప్పుడే తెల్లారిపోయింది, కొత్త పువ్వులు పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఏంటిది? ఇది నా పాత ఇంటి కంటే చాలా బాగుంది, నా కొత్త ఇల్లు. ఇక చూశారు కదా, ఏదైనా పోయిందంటే దాని స్థానంలో మంచిది కొత్తదొస్తుంది. నువ్వేం దిగులు పడకు. నిజంగానే తాతగారు? నిజంగానే. ఇక మనం వెళ్ళి నీకోసం కొత్త వాచ్ని కొందాం.